Step into value zone. Value zone. Hypermart. Button chin. జార్ఖండ్లో ఇప్పుడు నలుగురు గుమిగుడితే చాలు. మాట్లాడుకుంటున్న మాట డబ్బుల కట్టల గురించే, దొరికిన నోట్ల కట్టల గురించే. ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద ఐటీ రైడ్ జరిగింది జార్ఖండ్లో. ఎంపీ ధీరజ్ సాహు కంపెనీలపై ఐటీ శాఖ దాడులు చేస్తే 100 కోట్ల రూపాయల నల్లధనం బయటపడింది. లెక్కించే కొద్దీ నోట్ల కట్టలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అవి లెక్కించేందుకు కూడా మెషిన్లు మొరాయిస్తున్నాయి. అంటే ఎంత డబ్బుందో ఊహకందదు. ధీరజ్ సాహు కంపెనీలో జరిగిన దాడులు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. నోట్ల కట్టలను లెక్కించేందుకు ఏకంగా 50 మంది సిబ్బంది 40 కౌంటింగ్ మెషిన్లను ఉపయోగిస్తున్నారు. 4 రోజుల పాటు లెక్కిస్తే 350 కోట్లకు పైగా లెక్కల్లో చూపాయని నగదు బయటపడింది. కట్టల కట్టల డబ్బును లెక్కించలేక మెషిన్లు కూడా మొరాయించాయి. ఈ క్రమంలో అసలు ఎవరి ధీరజ్ సాహు, ఆయన నేపథ్యం ఏమిటన్నది పెద్ద హాట్ టాపిక్ అయింది. మరి ఎవరి ధీరజ్ సాహు ఒలుక్కేద్దాం. ధీరజ్ తండ్రి బల్దేవ్ స్వతంత్ర సమరయోధుడు. దేశానికి స్వతంత్రం వచ్చిన సమయంలో ఆయన భారత ప్రభుత్వానికి 47 లక్షల డబ్బులు, 47 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చారట. ఇక ధీరజ్తో పాటు ఆయన మరో 4 సోదరులు రాజకీయాల్లో ఉన్నారు. వీరిలో ఒకరైన శివప్రసాద్ సాహు రాంచీ నుంచి కాంగ్రెస్ తరపున 2 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. ఈయన ఇందిరాగాంధీకి సన్నిహితుడిగా పేరు పొందారు. మరో 2 సోదరులు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ధీరజ్ సాహు చత్రా నియోజకవర్గం నుంచి 2 సార్లు పోటీ చేసినా ఓడిపోయారు. 2009 జూన్లో రాజ్యసభ ఉప ఎన్నికల్లో గెలిచిన ఆయన 2010 జూలైలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో మరోసారి గెలుపొందారు. 2018లో 3వ సారి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక ఆయన నిర్వహించే ఎన్నో వ్యాపారాల్లో మద్యం వ్యాపారం చాలా పెద్దది. ఇప్పుడు దానికి సంబంధించి రైడ్లు నిర్వహించగా మిగతా విషయాలు బయటపడినట్లు అధికారులు చెబుతున్నారు. పద్దెనిమిదిలో ఎన్నికల సంఘానికి ధీరజ్ సాహు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ 34 కోట్ల పైనే. ఆయనకు 4 ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. ఆయన ఆదాయం సుమారు 1 కోటి ఉంటుందని అంచనా. ఇక ధీరజ్ దగ్గర 26.16 లక్షల విలువైన వజ్రాభరణాలు, ఆయన భార్యకు 3.5 కేజీల బంగారం ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో ఉంది. ఆయన కుటుంబం కంపెనీల్లో 4 కోట్ల పెట్టుబడులు పెట్టిన సాహు ఢిల్లీలో ఒక విల్లా కొనుగోలు కోసం 2 కోట్ల అడ్వాన్స్ చెల్లించినట్లు దాంట్లో పొందుపరిచారు. సాహు గురించి, ఆయన తండ్రి గురించి తెలిసిన వాళ్ళంతా తండ్రి దానకర్ణుడు, ఈయన అపర కుబేరుడు, అపర అవినీతి పరుడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి వద్దన్నా వెళ్తుందేమోనని అనుకుంటున్నారు. దీనిపై మీరేమంటారు కామెంట్ చేయండి.